మీ పేరు? నా పేరు బాషా. షేక్ బాషా గారు, మీరేం చేస్తుంటారు? టూ వీలర్ బైక్ మెకానిక్ అండి. మన రాష్ట్రానికి ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుందని మీ అభిప్రాయం? ఏదైనా బాగు చేసే వాళ్ళే కావాలని కోరుకుంటున్నామండి. అది ఎవరు మీ అభిప్రాయం? అది ఏదన్నా కానివ్వండి, అంటే దాని గురించి విమర్శన ఏం లేదు. ఎవరైనా కానీ వెలుగులోకి తెచ్చేవాళ్ళు కావాలి, వెలుతురు తెచ్చేవాళ్ళు కావాలి. మీ వర్కర్స్కి ఇక్కడ మన మంగళగిరి నియోజకవర్గంలో లోకేష్ నారా లోకేష్ గారు, ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు, వీళ్ళలో ఎవరైతే మీకు మంచి జరుగుతుందని అనుకుంటున్నారు? అయితే ఏంటంటే, గత ఎలక్షన్లో ఏంటంటే మేము ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారికి మంచి న్యాయం చేసామండి. చాలా కష్టపడి మా పనులు మానుకొని కూడా ఆయన గురించి నేనైతే ఒక వారం రోజులు తిరిగి ఎట్లయినా ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారిని గెలిపించాలని చెప్పి కృషి పట్టుదలతోనే నేను చేశానండి పోయిన ఎలక్షన్లో మటుకు. ఈ ఎలక్షన్లో ఏం చేయాలనేది కొద్దిగా మిస్టరీగా మారింది, సైలెంట్గా అట్లా ఆలోచనలో పడ్డాం. అది ఆలోచనలో ఉన్నాం, ఆలోచనలో ఉన్నాం. అందుగురించి పోయిన ఎలక్షన్లో అయితే మటుకు ఒక్క రూపాయి కూడా సిన్సియర్గా నా ఇంటి ఓట్లోకి 50 ఉంటే ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారికి వేయించాను నేను. ఇంతటి ఏ పార్టీ దగ్గర రూపాయి ముట్టుకోలేదు. అది ఆళ్ళ రామకృష్ణ గారి నాయకత్వంలో 5 ఏళ్లలో మీకు ఏమైనా పథకాలన్నీ అందుబాటులోకి వచ్చాయా? నాకైతే ఏది రాలేదండి, నాకైతే ఏ పథకం రాలేదు. ఆయన ఎలక్షన్ టైంలోనే నాకు కలిసింది. మళ్ళీ ఈ మధ్యలో ఒకసారి కూడా ఆయన నాకు కలవలేదు. అది నేను ఉండేది మెయిన్ రోడ్లోనే. మేము 9 ఇయర్స్ నుంచి ఉన్నాం ఆటనగర్లో. ఏ పొలిటికల్ లీడర్ కూడా వచ్చి మమ్మల్ని చూసిందేం లేదు. ఇది మటుకు వాస్తవం. నేను 9 ఏళ్ళ నుంచి 100% నేను చూస్తున్నాను అనమాట. ఎవరైనా వస్తారేమో, ఏమైనా మాట్లాడదాం, ఏమైనా చేద్దాం. మేము ఇప్పటికీ రెంట్లకే ఉంటున్నాం 9 ఇయర్ నుంచి. మాకంటూ ఒక సొంతగా ఏం లేదు. కాకపోతే ఏంటంటే, ఈ ఆటనగర్ అనేది వెళ్ళిపోయిద్ది అనేది ఒక టాక్ వస్తుంది. అది ఉంటుందా వెళ్ళిద్దా అనేది సెకండ్ ఆప్షన్. అది ఇంకా అది ఏం జరిగింది అనేది దైవ నిర్ణయం. ఇంకా అది అది మైనారిటీలకి, అంటే ముస్లిమ్స్ మైనారిటీలు కనుక తెలుగుదేశం, వైఎస్ఆర్సిపి లేదా సిపిఎంతో పూత పెట్టుకున్న జనసేన, ఈ 3 పార్టీల్లో మైనారిటీలకి మేలు చేసే పార్టీ ఏదని మీ అభిప్రాయం? నాకైతే చంద్రబాబు నాయుడు గారి వల్ల మంచి మేలు జరిగిందండి. ఏంటి, నేను గతంలో 4 ఇయర్స్ బ్యాక్ నా పిల్లల్ని చదివించుకోవడానికి శతమతం అవుతున్నా. శతమతం అయినప్పుడు ఆ టైంలో రైతు కూలీ డబ్బులు నెలకి 2500 కాడికి ఇప్పటికీ 150,000 వచ్చినాయి నాకు. ఆ డబ్బులతోటి పిల్లల్ని ఇంటర్మీడియట్ అబ్బాయిని చదివించుకున్నాను, 10th క్లాస్ పాపని చదివించుకున్నాను. అదొకటి మటు గొప్పగా చేసుకున్నానని నేను ఒక మనస్ఫూర్తిగా ఆనందపడుతున్నా. అది ప్రభుత్వం 5 ఏళ్లలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు మీ ఇంటికి, అంటే వృద్ధాప్యించను కానీ అవన్నీ మీ వరకు చేరినాయా? మా వరకు అయితే చేరుతానే ఉన్నాయి, వస్తానే ఉన్నాయి, అన్నీ జరుగుతూనే ఉన్నాయి. అది ఎందుకంటే తినేసినాక ఏది మర్చిపోకూడదు అనమాట. అది అందుకో. కాకపోతే ఏంటంటే, వన్ ఆఫ్ ది లీడర్, టాప్ లీడర్ ఉండి మంచి డెవలప్మెంట్ ఉండి మంచి వెలుగులో తెచ్చేవాళ్ళు అయితే మటుకు ఇంకా మేము వాళ్ళ గురించి కష్టపడతాం. మేము 100% నేనైతే నా పని మానుకునైనా సరే ఏదైనా చేద్దామని చెప్పి కృషిలో ఉన్నా నేను. అది అది ఆర్లకృష్ణ ఆయన రెడ్డి గారు కానివ్వండి, చౌదరి గారు కానివ్వండి, ఎవరైనా సరే ఏదైనా సరే నిలబడి చేసేవాళ్ళు ఉంటే 100% కోఆపరేటింగ్ కానీ నాన్ కోఆపరేటింగ్ లేదు. అది నా వృత్తి అలా చేసుకుంటాను. అలా ఆ వృత్తి కూడా అలానే చేయాలని ఒక ఇలాగా ఇంకెంతోమందికి చేయాల్సింది ఉంది. చేస్తూనే ఉన్నారు, జరుగుతూనే ఉంది. ఇప్పుడు దాకా నాకైతే మటుకు నష్టం అనేది జరగలేదండి. ఏదైనా గుడ్డే గుడ్డే. అది మంగళగిరి రాజధానిలో వస్తుంది కదా అమరావతిలో, ఇక్కడ ఐటీ కంపెనీలు రావాలన్నా ఏదైనా కంపెనీలు రావాలన్నా ఎవరు గెలిస్తే బాగుంటుంది? నాకు తెలిసి నేను హైదరాబాద్లో 10 ఇయర్స్ ఉన్నానండి, కుక్కట్పల్లి హౌసింగ్ బోర్డ్లో. అక్కడ హైటెక్ సిటీ ఏరియాలో ఉన్నా నేను. ఏంటి, 10 ఇయర్స్ ఉన్నా. అటు ఈ అక్కడ ఉన్నప్పుడు కూడా ఒక 10 ఇయర్స్, ఒక 8 ఇయర్స్ తర్వాత హైటెక్ సిటీ మాదాపూర్ అక్కడ నేను ఉండగానే అన్నీ వెలిసినాయి అనమాట. అదొకటి గొప్పగా అయితే ఐటీ రంగం అనేది వస్తే ఏంటంటే, ఒక చంద్రబాబు నాయుడు గారి వల్ల అయితేనే అయిద్దది ఐటీ అనేది. ఐటీ అనేది తెచ్చింది చంద్రబాబు నాయుడు గారే. ఏంది అట్లా అని ఐటీ రంగం ఎదగాలంటే, డెవలప్మెంట్లోకి రావాలంటే చంద్రబాబు నాయుడు గారు. ఇది ఇది మటుకు వాస్తవం. ఇది నేను నా కళ్ళతో చూసి ఉన్నా. ఇంకొకటి ఏంటంటే అండి, పెద్ద ప్రాబ్లం మంగళగిరిలో ఏంటంటే, నిడుమర్ రోడ్ ఐడియా ఉందా మీకు? చెప్పండి. నిడుమర్ రోడ్ ఐడియా ఉందా? నిడుమర్ రోడ్లో డంపింగ్ యార్డ్ ఉందండి. దాంట్లో మన గుంటూరు టు విజయవాడ అతి వేగంతో వెళ్తున్న ఏ ట్రైన్ అయితే ఆ ట్రైన్ గాలి దుమారానికి ఆ వాసన ఇళ్ళలోకి వెళ్తుంది. తిన్నోడు మానేస్తున్నాడు, తినేసినోడు కక్కేస్తున్నాడు. రోగాలు, అనారోగ్యాలు, పరిస్థితులు బాగోట్లేదు. నేను ఆల్రెడీ 2 సార్లు 110 కాల్ చేసి కంప్లైంట్ చేయడం కూడా జరిగింది. ఇదొకటి తీసేస్తే ఆ ఏరియా మొత్తం పెద్ద వెలుగులోకి వచ్చేసింది. అది ఇలాంటి కొన్ని సమస్యలు ఉన్నాయి, అందరు చెప్తున్నారు. కానీ ఏంటంటే, ఇప్పుడు సమయం వచ్చింది కాబట్టి నేను మాట్లాడుతున్నా. కానీ ఎవరి గురించి కించపరచట్లేదు. లీడర్
లీడర్ అనేవాళ్ళు ఎవరైనా కానీ గొప్ప వాళ్ళు ఉంటే అది 100% డెవలప్మెంట్లోకి వచ్చేసింది. అది 99 చెప్తే అవదని, 100% వెలుగులోకి రావాలని, వెలుతురు తెచ్చేవాళ్ళు కావాలని నేను కోరుకుంటున్నా. ఫ్రంట్ ఫింగర్ తరఫున మీ సమస్యలు నాయకుల దృష్టికి వెళ్ళాలని కోరుకుంటున్నాం.